నక్షత్రములు గుణగణాలు. ఇరవై ఏడు నక్షత్రములలోని మొదటి నక్షత్రం అశ్విని. దేవగృహేవై నక్షత్రాణి అనగా నక్షత్రములు దేవతలకు గృహములు. ఏదైతే క్షీణించదో అదే నక్షత్రమని తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పబడింది. మొత్తం జ్యోతిష శాస్త్రమంతా నక్షత్రములతో సంబంధం కలిగిన గ్రహగమనాలపై ఆధారపడి ఉన్నది. విద్యుదయస్కాంత శక్తితో కూడిన ఈ నక్షత్రములు వివిధ రూపములలో తమ శక్తిని విడుదల చేస్తూ తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆకాశంలో మేషరాశి నక్షత్ర మండలంలో ప్రముఖంగా కనిపించే నక్షత్రాలు మూడు. అందులో ముఖ్యమైనది మొదటిది అశ్విని. దీనికే బీటా యారిటీస్ లేదా షెరాటన్ అనే గ్రీకు భాషలో చెప్పబడింది. ఈ అశ్విని నక్షత్రంలో మూడు నక్షత్రములు గుర్రం ముఖం ఆకారంలో ఉంటాయి. ఈ నక్షత్రం ఎరుపు రంగులో ఉండే దేవగణానికి చెందిన నక్షత్రం. అశ్విని అంటే గుర్రము. నానచ్చుడు, దశ్రుడు అనే అశ్విని దేవతల జంట అధిదేవతలు. అశ్విని దేవతలకు గుర్రము, కంచరగాడిద, వాహనములు అని వేదములలో చెప్పబడింది. సూర్యునికి, సంజ్ఞాదేవికి ద్వారా కలిగిన కవలలే అశ్విని దేవతలు. ఈ నక్షత్రంలో గల నాలుగు పాదములకు నామాధ్యక్షరములు చు, చే, చో, లా. దోషములు. అశ్విని నక్షత్రము శాంతి నక్షత్రం కావటం వలన ఏ పాదములో పుట్టినా శాంతులు చేసుకోవలసి ఉంటుంది. ఒకటో పాదము శిశువునకు, తండ్రికి. రెండవ పాదము దోషము లేదు. మూడవ పాదము దోషము లేదు. నాలుగవ పాదము సామాన్య దోషము. రెండు మూడు పాదములకు దోషములు లేకపోయినా విధిగా శాంతులు చేసుకొని నూనెలో ముఖం చూసి రుద్రాభిషేకం చేయించటం మంచిది. అశ్విని నక్షత్రము పురుష నక్షత్రము. తామస గుణము కలిగి కోపము, వేగంగా ఆలోచించటం. దీనివల్ల ఒక్కోసారి ముందు చూపు లేకుండా ప్రవర్తించి నిరాశకు గురి కావటం జరుగుతుంది. ఈ నక్షత్రాధిపతి కేతువు మోక్షకారకుడు అవటంచే వీరికి కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉంటుంది. ఈ నక్షత్రానికి చెందిన జంతువు గుర్రము. ప్రయాణాలంటే ఇష్టం. మార్గదర్శకం చేసేవారు ఉంటే ఎంతటి పనినైనా పూర్తి చేయగలుగుతారు. సాహసంతో కూడుకున్న ఏ ఉద్యోగమైనా వీరికి నప్పుతుంది. ఒకే రకమైన పని చేయడానికి ఆసక్తి చూపరు. ఎప్పుడూ నూతనత్వంతో కూడుకున్నవి, ఛాలెంజింగ్గా ఉండే ఉద్యోగాల్లో వీరు ఉంటారు. వీరికి నగర జీవితంపై ఆసక్తి ఎక్కువ. మేషరాశి అగ్నితత్వరాశి. దీని అధిపతి కుజుడు కావటం వల్ల సాధారణంగా ఆరోగ్యవంతులే. అవయోగాలు ఏర్పడినప్పుడు శిరోవేదనలు, మానసిక రోగములు, ఉదర రోగములు, మెదడు సంబంధిత వ్యాధులకు గురి అవుతారు. మసాలా పదార్థాలంటే వీరికి ఇష్టం. మాంసాహార మద్యాదులపై ఇష్టత కలిగి ఉంటారు. చూడగానే ఆకట్టుకునే రూపం, లోక వ్యవహారాలలో నేర్పు, అహంభావం ఎక్కువ. వీరి వైవాహిక జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగటం, సంతానంపై వల్లమాలిన ప్రేమ కలిగి ఉంటారు. అశ్విని నక్షత్రం వారు ప్రేమ అభిమానం విషయంలో నూతనత్వాన్ని కోరుకుంటారు. కొన్ని విషయాల్లో అతిగా ప్రవర్తించి చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఈ నక్షత్రాధిపతి కేతువు. ఛాయాగ్రహం కావటం వలన కనిపించని భయాలు, సందేహాలు, ఆందోళనలు ఉండి కారణం లేని విషయాలకు చికాకు పడతారు. కేతుదశ పూర్తయిన తరువాత రవి, చంద్ర, కుజ, గురు దశలు రాజయోగాన్ని కలుగజేస్తే శుక్రదశ మిశ్రమ ఫలితాన్ని, రాహువు జన్మజాతకంలో ఉన్న స్థితిని బట్టి ఫలితాలను ఇస్తారు. ఒకే నక్షత్రమైన అశ్విని నక్షత్రము అమ్మాయితో పాదభేదం ఉన్నప్పుడు వివాహం చేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం వారు అశ్విని నక్షత్రం రోజున ప్రయాణములు చేయకూడదు. ఈ నక్షత్రంలో అన్నప్రాశన, నామకరణ, చౌలము, ఉపనయనం, వాహనాలు కొనుట, వేదాభ్యాసము, ఉద్యోగ ప్రవేశము, యాత్రారంభము చేయవచ్చును. అశ్విని నక్షత్ర కారకములు. గుర్రము వ్యాపారులు, సేనాధిపతులు, వైద్యులు, సేవకులు, గుర్రములు, వర్తకులను ఈ నక్షత్రం సూచిస్తుంది. ఈ నక్షత్రంలో అశ్వత్థామ జన్మించాడు.
జాకిర్ హుస్సేన్, ఎల్కే అద్వానీ, ప్రిన్స్ చార్లెస్ మొదలగు వారు జన్మించారు. వీరి అదృష్ట సంఖ్యలు 1, 4, 5, 9. అదృష్ట వారములు ఆదివారము, గురువారము మరియు శుక్రవారము. దేవతారాధన, అశ్విని దేవతలు, శివుడు, సూర్యుడు, గణపతి పై ఆరాధన వలన వారి అనుగ్రహమును పొందెదరుగాక. స్వస్తి.